ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి విధమైన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మన జీవితంలో మనం ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఏమడుగుతున్నాము, మన బిడ్డల కొరకేంటి, మన దైనందిక అవసరాల కోసం ఏంటి, మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కానీ దేవుణ్ణి ఏమి అడుగుతున్నారు, ఒకసారి మనం హృదయాలను మనము పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మనం దేవుణ్ణి అది కావాలి, నాకు ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, అది నా బిడ్డల యొక్క చదువులు ఉన్నతమైన చదువులు కావాలి, నా బిడ్డలు ఉన్నతమైన జీవితాన్ని ఉన్నతమైన చదువులు చదువుకుని ఒక డాక్టర్గానో ఒక ఇంజనీర్గానో ఒక ఉన్నతమైన ఆఫీసర్గానో నా యొక్క బిడ్డల యొక్క జీవితాలు ఉండాలి అను నీ యొక్క కోరికలు, నీ యొక్క దైనందిక జీవితంలో నీ యొక్క వ్యక్తిగత కోరికలు ఇలా అవుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది, నాకు నా బిడ్డ యొక్క జీవితము ఇలా ఉంది, వాళ్ళకి మంచి జీవితాలు ఇవ్వు, లేదా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, నాకు మంచి భార్యను ఇవ్వు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వు, ఇలా మన యొక్క ప్రార్థనలు మనం దేవుని సన్నిధికి వచ్చి మన యొక్క విజ్ఞాపన కానీ మన యొక్క ప్రార్థనలు కానీ ఇలానే ఉంటూ ఉంటాయి. అయితే మన ప్రార్థనను దేవుని సన్నిధికి వెళ్తుందా, మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి, మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అది దేవుని చిత్తమా, మనము దేవునికి ఇష్టమైంది మనం అడుగుతున్నామా అనే విషయాన్ని మనం మర్చిపోయి మన సొంత ఆలోచనను బట్టి, మన సొంత జ్ఞానాన్ని బట్టి, మన యొక్క స్వలాభం కోసం మనం ఆశిస్తామే తప్ప మనం అది దేవుని చిత్తమా అని మనము దాన్ని మనం పట్టించుకో పరిస్థితి. మన బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ఉన్నతమైన జీవితాన్ని జీవించాలనే ఆశపడుతూ ఉంటామే తప్ప నా బిడ్డ దేవునిలో ఎలా ఉన్నాడు, నా యొక్క బిడ్డ యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నా జీవితము ఎలా ఉంది, నా బిడ్డ దేవునిలో ఎలా ఎదుగుతున్నాడు, ఆ బిడ్డ కాలేజీకి వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ ఎలా ఉంది అతని జీవితం, ఆ బిడ్డ యొక్క జీవితం, నా కూతురి జీవితం ఎలా ఉంది, నా కొడుకు జీవితం ఎలా ఉంది మనం పట్టించుకోమయ్యి. మన బిడ్డలు చదువుతున్నారా లేదా, మన బిడ్డలు కాలేజీకి వెళ్ళొచ్చేస్తున్నారో అదే మనకి సంబరంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మన బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, మన యొక్క బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, దేవునికి మహిమకరంగా ఉంటున్నాయా, దేవుని సన్నిధిలో మన బిడ్డలు ఎదుగుతున్నారా అనే విషయాన్ని మనము గమనించుకోము. మన యొక్క బిడ్డల యొక్క జీవితాల కోసం మన యొక్క బిడ్డలు దేవునిలో ఎదగాలనే, మన యొక్క బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి, ఈ లోకంలో ఏమైనా పర్లేదు కానీ నీకు విధేయులుగా ఉండాలి, నీకు విధేయత చూపించాలి, నీకు ఇష్టమైన వ్యక్తులుగా, నీకు ఇష్టమైన పాత్రలుగా నా బిడ్డలు వాడుకోవాలి, నీకు ఇష్టమైన పాత్రలుగా నా బిడ్డలు మలచబడాలి, నీకు ఇష్టమైన బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలని ఏ తల్లిదండ్రులైనా ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డల కోసం అటువంటి తపన ఉందా, లేదా నా బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి అని మీ స్వలాభం కోసం మీ సొంత ఆలోచనలు ఇలా ఉన్నాయా, ఒకసారి మీ హృదయాలు మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ మధ్యనే ఒకటి హైదరాబాద్లో గట్కేసర్లో ఒక సంఘటన జరిగింది. పోలీసుల్ని మాయ చేసింది ఆ అమ్మాయి. 20 సంవత్సరాల వయసులో ఉంది యంగ్ గర్ల్. తను బీఫార్మసీ చదువుతుంది. తన తల్లిదండ్రులు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టించి ఆ బిడ్డను చదివిస్తున్నారు, నా బిడ్డ ఉన్నతమైన చదువుకోవాలి అని. ఆ బిడ్డ రోజు కాలేజీకి వెళ్ళి వస్తుంది, నా బిడ్డ బాగానే చదివేస్తుంది, నా బిడ్డ జీవితం బాగుంది అని తల్లిదండ్రులు అనుకున్నారేమో. ఒకరోజు తన తల్లి తన కూతురు కోసం ఎదురు చూస్తుంది. కాలేజీ టైం అయిపోయింది, నా కూతురు రోజు ఇంటికి వచ్చే సమయం దాటేసింది, ఇంకా కూతురు రాలేదేంటి అని తన తల్లి తన కూతురు కోసం ఎదురు చూస్తుంది. తన కూతురు ఇంకా రాలేదు ఇంటికి, టెన్షన్ వస్తుంది, ఫోన్ చేసింది.
అమ్మ ఎక్కడున్నావంటే వచ్చేస్తున్నానమ్మ కంగారు పడకంది. మళ్ళీ ఒక అరగంట చూసింది, మళ్ళీ ఫోన్ చేసింది, వచ్చేస్తున్నానంది. మళ్ళీ తల్లి బాగానే వచ్చేస్తుంది కదా అని ఎదురు చూస్తుంది. తన తల్లి తన కూతురు ఎంతగా ఎదురు చూసినప్పటికీ రాలేదు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. మళ్ళీ చేసింది. మళ్ళీ చేసినప్పుడు తన కూతురికి విసుకొచ్చి ఏం చెప్పిందంటే, నేను ఎక్కిన ఆటో డ్రైవర్ నన్ను కిడ్నాప్ చేశాడు, నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళి నన్ను రేప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తన కూతురు తన తల్లితో ఫోన్లో చెప్పింది. అలా చెప్పిన వెంటనే తల్లికి ఎలా ఉంటుంది? తల్లి కంగారు పడింది, పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, పోలీసులకి విషయం తెలియపరిచింది. పోలీసులు ఆ విషయం తెలియగానే ఆమె ఫోన్ నెంబర్ని బట్టి ఎక్కడ ఉందని సిగ్నల్ని బట్టి ట్రాక్ చేయడం ప్రారంభించారు. తిరిగారు, ఒక ప్లేస్లో ఆ అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అర్ధనగ్నంగా ఒక ప్లేస్లో పడి ఉంది. పోలీసులు అది చూసి నిజమే ఈమె మీద రేప్ అటెంప్ట్ జరిగింది అని అనుకున్నారు. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. వాళ్ళ ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ఎంక్వైరీలో ఒక భయంకరమైన నిజం బయటపడింది. అదేంటంటే ఆమె ఆటో డ్రైవర్ ఆటో ఎక్కిన సంగతి నిజమే, కానీ ఆటో ఎక్కి దిగిపోయింది, ఒక అబ్బాయి బండికి తను వెళ్ళిపోయింది. ఏం జరిగిందంటే ఒక అబ్బాయితో ఆమె రిలేషన్లో ఉంది. ఆ రోజు ఆమెకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఆ అబ్బాయితో వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటుంది, గంజాయి తీసుకునే అలవాటు ఆమెకు ఉంది. ప్రతిదినము ప్రతిరోజు ఆమె అలా చేస్తుంది. ఆ రోజు కూడా అలాగే తన బాయ్ ఫ్రెండ్తో అతడు ఆమె ఎప్పుడు వెళ్ళే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. ఆ బాయ్ ఫ్రెండ్తో పాటు వాళ్ళ స్నేహితులు, ఇంకో 4 స్నేహితులు వచ్చారు. వాళ్ళ అందరూ కలిసి ఆ మత్తు పాని అని ఆ డ్రగ్స్ని తీసుకున్నారు. ఆ డ్రగ్స్ని తీసుకుని మత్తులో ఉన్నారు. ఆ మత్తులో ఆవిడికి ఆ అమ్మాయి తనకు తాను తన శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేసింది. వాళ్ళతో పాపం చేసింది. తన తల్లి ఫోన్ చేస్తుంటే తన తల్లికి ఏం చెప్పాలో తెలియక తను ఆ విధంగా అబద్ధం చెప్పింది. తను సినిమాలు ఎక్కువ చూసేదంట. ఆ సినిమాల యొక్క ఆమెకు కిడ్నాప్ చేయించుకోవడం, కిడ్నాప్ ఇటువంటి అంటే ఇష్టం. ఆమె అటువంటి అబద్ధాన్ని చెప్పింది. నిజం తెలిసిపోయింది. పోలీసులకి నిజం తెలిసిపోయింది. తల్లిదండ్రులకి నిజం తెలిసిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి విషయం తెలిసిపోయింది. ఇంకేం చేయలేదు తను. కాలేజీ మొత్తం అందరికీ ఆ విషయము తెలిసిపోయింది. ఇంకా ఆమె చేసిన తప్పుకి ఆమె అవమానం పొందింది. ఆమె ఇంకా తలెట్టుకుని ఆమె జీవించలేదు అనుకుంది. ఇంకా తను చేసిన తప్పుకు తను తాను క్షమించుకోలేక తను తాను సూసైడ్ చేసుకుని షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్య చేసుకుంది. యవ్వన బిడ్డ జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు కాలేజీలకి వెళ్తున్న యవనస్తులు యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని ఎలా మీరు వినియోగించుకుంటున్నారు? తల్లిదండ్రులు మా బిడ్డలు చదువుకుంటున్నారు, మా బిడ్డలు ఉన్నతమైన విద్యను అభ్యసించాలనే ఆలోచిస్తున్నారు తప్ప మా బిడ్డలు యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డల యొక్క జీవితాలు కూడా అలానే ఉంటున్నాయి. చాలా భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాము. అలా జీవిస్తున్నప్పుడు, అలాంటి భయంకరమైన లోకంలో జీవిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మన యొక్క బిడ్డల కోసం మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? వాళ్ళకి ఎటువంటి జీవితానికి ప్రోత్సాహకరంగా ప్రోత్సహిస్తున్నాం? మన బిడ్డలు ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, అది తప్పు కాదు. ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన స్థితిలో మన బిడ్డలు ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా లేకపోయినా మనము నీతిగా యథార్థంగా జీవించాలి. ఆ జీవితాన్ని మన బిడ్డలకి నేర్పాలి. మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే, మనము మనకి అది కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు ఇవన్నీ
సెకండరీ, ఇవన్నీ సెకండరీ. మన మొదటిగా మనం ఏమి అడుగుతున్నాం, మొదట మనము ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు మీకు భూమి మీద కలిగే మీ భూమి మీద కావలసిన సమస్తం ఆయన మనకి కలుగు చేస్తాడు. మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మన బిడలు మనము అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మొదట మన యొక్క ప్రార్థనలో, దేవా ఈ లోకంలో నేను ఏమైనప్పటికీ నీ సన్నిధిలో నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉండాలి, నీకు ఇష్టమైన పాత్రగా నేను, ఇష్టమైన గిన్నెగా, ఇష్టమైన పాత్రగా నా జీవితము ఉండాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా బిడల యొక్క జీవితము నువ్వు ఏమైనప్పటికీ, నువ్వు ఈ లోకంలో మా పరిస్థితి ఏమైనప్పటికీ నీ యొక్క దృష్టిలో, నీ యొక్క సన్నిధిలో మా బిడ్డల యొక్క జీవితాలు ఉన్నతంగా ఎదగాలి. ఒకవేళ నీ రాకడ వస్తే, నీ సన్నిధి వస్తే, నీ యొక్క పిలుపు వస్తే, పరలోకంలో మా బిడ్డలు మేము ఉండాలి. ఇక్కడ కన్ను మూస్తే, ఈ లోకంలో కళ్ళు మూస్తే, నీ సన్నిధిలో పరలోకంలో కళ్ళు తెరవాలి. మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు, ఒకవేళ మనం చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, నీ యొక్క దేవదూతల సమూహంతో, పరివారంతో మా కోసం ఎదురు చూడాలి, మా కోసం నిలబడి మా కొరకు స్వాగతం పలకాలి. అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? అటువంటి వ్యక్తిగత జీవితంలో మన యొక్క ఆరాధన, మన యొక్క జీవితంలో అటువంటి ప్రార్థన ఉందా? నేను చనిపోతే నీ రాజ్యంలో కళ్ళు తెలవాలి దేవా, నేను చనిపోతే నీ సన్నిధిలో, నీ యొక్క దేవదూతల మధ్య నన్ను స్వాగతం పలకాలి, అటువంటి జీవితాన్ని నాకు ఇవ్వు, అటువంటి జీవితం నా బిడ్డలకు ఇవ్వు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా బిడ ఉన్నతంగా చదువుకోవాలి దేవా, నా బిడ ఉన్నతమైన ఉద్యోగాన్ని చేయాలి, నా బిడ ఉన్నతంగా ఎదిగిపోవాలి, అందరికంటే ఇక్కడ వాళ్ళ స్నేహితుల కంటే అందరికంటే నా బిడ్డ జీవితం బాగుండాలి అని మాత్రమే నువ్వు కోరుకున్నావు, అని మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తున్నావు తప్ప, నా బిడ జీవితము, నా జీవితము నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, ఈ లోకంలో ఏదైనప్పటికీ నీకు ఇష్టమైన జీవితాన్ని, నీ యొక్క పరలోక రాజ్యంలో, నీ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో, అక్కడ నిత్యము ఉండే రాజ్యంలో, అక్కడ ఉన్నతమైన స్థానము, అక్కడ ఉన్నతమైన పదవి నాకు కావాలని మీరందరూ మీ యొక్క ప్రార్థనలో, అటువంటి మీ యొక్క ఆత్మీయ జీవితంలో అటువంటి కోరిక, అటువంటి నిరీక్షణ, అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఒకసారి మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి. ఈ లోకము ఆశలు అన్నీ ఒకరోజు ఒకనొకరోజు గతించిపోతాయి. కాబట్టి మన యొక్క కోరిక, మన యొక్క ఆశ ఏమై ఉండాలంటే, నిత్యముండే ఆ రాజ్యంలో, ఆ నిత్యముండే 1000 ఏండ్ల పరిపాలనలో మన యొక్క జీవితాలు ఉండాలి, మన యొక్క బిడల జీవితాలు ఉండాలి. దేవా నాకు అదే ఇంపార్టెంట్ తప్ప, ఈ లోకంలో నేనేమై ఉన్నప్పటికీ పర్లేదు, కానీ నీ రాజ్యంలో, నీ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో, నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క రాజ్యంలో నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఉన్నతమైన నీ యొక్క సన్నిధిని నేను, నీ యొక్క ప్రజెన్స్ని, నీ యొక్క ప్రశాంతతని నేను అనుభవించాలి, నీ పక్కనే నేను కూర్చోవాలి, అటువంటి అనుభవము, అటువంటి జీవితము ఉండాలి అని నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, కానీ దైవ సన్నిధికి వచ్చినప్పుడు నీ యొక్క విజ్ఞాపన ఎలా ఉంది, ఒకసారి మనం ఆలోచించాలి. మన బిడలు తప్పిపోతున్నారంటే, మన బిడలు సరిగ్గా లేరు అంటే, అది మన తప్పు కొన్నిసార్లు అవుతూ ఉంటుంది. మన యొక్క సరైన మనము వాళ్ళ పెంచే రీతి, కానీ మనం వాళ్ళని కేర్ చేసే పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు నశించిపోతున్నారేమో, దేవునికి దూరంగా ఉన్నారేమో, ఒకసారి మనము గమనించాలి. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల పరిచర్య చేసినప్పుడు, పన్నెండు మంది శిష్యులు ఆయనతో ఎప్పుడు ఉండేవారు, 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నారు. 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నప్పుడు 3 శిష్యులు ఆయనకి ఎక్కువ సన్నిహితంగా ఉంటూ ఉండేవారు, పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ 3 దేవునికి అతి సమీపంగా, దేవునికి యేసుక్రీస్తుతో పాటు, యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడ ఉంటూ ఉండేవారు, యేసుక్రీస్తు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వీళ్ళు కూడా వెళ్తూ ఉండేవారు, ఈ 3 శిష్యులు.
యాకోబు యోహాను పేతురు. దేవునితో అటువంటి సంబంధం, యేసుక్రీస్తుతో అటువంటి క్లోజ్ రిలేషన్ వీళ్ళు కలిగి ఉన్నారు. ఒకనొక రోజు వీళ్ళు యాకోబు యోహాను వీళ్ళిద్దరూ అన్నదమ్ములు మాట. వీళ్ళు జెబెదయ కుమారులు. తన తల్లి ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి తన కుమారులతో పాటు వస్తుందన్నమాట. వచ్చినప్పుడు మత్తయి సువార్త 20:20 చూద్దాం. అప్పుడు జెబెదయి కుమారులు తల్లి తన కుమారులతో ఆయన అద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేసింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన తల్లి ఒక మనవి చేసింది. అదేంటంటే 21వచనంలో, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిన. యేసుక్రీస్తు ఆమెను అడిగాడు అన్నమాట. అప్పుడు అడిగినప్పుడు, నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడవ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో ఆయనను. 22వచనంలో అప్పుడు, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. తన తల్లి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది, దేవా, నాకు ఈ రాజ్యంలో ఈ యొక్క లోకంలో నాకు ఏ విధమైన కోరికలు లేవు, కానీ నీ యొక్క పరలోకపు ఆ రాజ్యంలో నా ఇద్దరు కుమారుల్ని నీ యొక్క సింహాసనం పక్కన కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని కూర్చోవడానికి అవకాశం ఇవ్వు, నాకు అటువంటి కోరిక ఉంది, ఆ కోరికను తీర్చు అని ఒక ఉన్నతమైన కోరికను ఆమె అడుగుతుందన్నమాట. అడిగినప్పుడు ఆమె ఆమెతో అంటాడమాట, నిజమే నువ్వు అడిగిన కోరిక చాలా ఉన్నతమైనదమ్మా, అయితే అందుకు యేసు, మీరేం అడుగుచున్నారు అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. అప్పుడు, నేను త్రాగబోయే గిన్నె మీరు త్రాగగలరా, నేను త్రాగే గిన్నె కనుక మీరు త్రాగితే అప్పుడు ఉన్నతమైన నా సన్నిధిలో నా రాజ్యంలో మీరు ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నతమైన స్థానంలో మీరు కూర్చుంటారని దేవుడు యేసుక్రీస్తు ఆ కుమారులతో అన్నప్పుడు వాళ్ళు అందుకు అంగీకరిస్తారు. తన తల్లి ఈ లోకంలో నాకు ఆస్తి కావాలని, నాకు అంతస్తు కావాలని, మా బిడ్డలు ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి, ఉన్నతమైన పరిస్థితిలో ఉండాలి, ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి ఈ లోకంలో అని తన తల్లి యేసుక్రీస్తు దగ్గర ఆ కోరిక అడగలేదు. కానీ నా బిడ్డలిద్దరూ నీ రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఉన్నతమైన పరిచర్యలో ఉండాలి అని తన తల్లి తన యొక్క కుమారుల కోసం యేసుక్రీస్తు దగ్గర అటువంటి విజ్ఞాపన, అటువంటి కోరిక కోరింది. అటువంటి కోరిక మనం కోరుతున్నాం, మన బిడ్డల కోసం అటువంటి ప్రార్థన, అటువంటి విజ్ఞాపన చేస్తున్నామా? గిన్నె అంటే ఇక్కడ నేను త్రాగబోయే గిన్నె అంటే శ్రమలకు చూసిన, అవమానానికి చూసిన, మరణానికి చూసిన, హింసకు దెబ్బలకు గిన్నె చూసినగా ఉంది. అందుకే గెస్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు కదా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయి, తొలగించు నీ చిత్తమైతే. యేసు దేవుని కోసం ఎవరైతే శ్రమలు, నిందలు, అవమానాలు భరిస్తారో వాళ్ళే పరలోకంలో ఉన్నతమైన సింహాసనాన్ని తీసుకుంటారు. అక్కడ ఆయన సింహాసనం ఎదుటిగా మనం కూర్చుండే భాగ్యము మనకి దొరుకుతుంది. యాకోబు యోహాను అటువంటి తీర్మానం చేసుకున్నారు. తన తల్లి తీర్మానం చెప్పిన దానికి తన కుమారులు కూడా అందుకు స్వీకరించారు. వాళ్ళు హతసాక్షులుగా యాకోబు యోహాను చనిపోవడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ఉన్నప్పుడే యాకోబు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారం పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. అపోస్తుల కార్యములు 12:7 మనం చూస్తాం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో
చంపాను, ఖడ్గంతో చంపేశారంట. అపొస్తల కార్యములు 12:2 మనము చూస్తాం. చూసారా, యేసు దేవుని కోసం హతసాక్షిగా అతడు దేవుని యొక్క సువార్త కోసం చనిపోయారు. యహాను కూడా అలానే ఇంచుమించు క్రీస్తు శకం 95వ సంవత్సరంలో డొమిటియన్ అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. రోమా సామ్రాజ్యాన్ని డొమిటియన్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు నేనే దేవుణ్ణి, మీ దేవుణ్ణి, నన్ను తప్ప మీరెవరిని పూజించడానికి వీలు లేదు, నన్ను తప్ప ఎవరిని ప్రకటించడానికి వీలు లేదని ఆ చక్రవర్తి ఆ సామ్రాజ్యంలో ఒక సిఫార్ చేస్తాడు, ఒక ఆజ్ఞను పెడతాడు. అప్పుడు యహాను అందుకు దేవుని యొక్క సువార్తను చెప్పడానికి భయపడడు, దేవుణ్ణి ఆరాధించడానికి భయపడడు, దేవుని సువార్తను బోధిస్తూ ఉంటాడు, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. అప్పుడు చక్రవర్తికి తెలుస్తుంది, ఇలా ఒక వ్యక్తి, యహాన్ అనే వ్యక్తి ఇలా చేస్తాడని. ఆ వ్యక్తిని పట్టుకుంటారు సైనికులు, ఆ వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తారు, అనేక ప్రయత్నాలు చేస్తారు, కొండ శిఖరం మీద తీసుకెళ్ళి అతన్ని పడవేస్తారు, అయినా అతడు చావడు, అతన్ని వేడి నూనెలో వేస్తారు, అయినా అతడు చావడు, అనేక హింసలకు గురి చేస్తారు, అయినప్పటికీ యహాను చావడు. పద్మాసు ద్వీపంలో అతన్ని తీసుకెళ్ళి వదిలేస్తారు, జీవరాశి బ్రతకని ప్రదేశానికి తీసుకెళ్ళి అతన్ని యహాన్ని వదిలేస్తారు. ఏదో ఒక సమయంలో అక్కడ బాంబు పేలి చనిపోతాడులే అని వదిలేసి వెళ్ళిపోతారు. పద్మాసు ద్వీపంలో దేవుని యొక్క దర్శనాన్ని యహాను పొందుతాడు, దేవుని యొక్క ప్రత్యక్షత చూస్తాడు, పరలోక దర్శనాన్ని అతడు చూస్తాడు. పరలోక దర్శనాన్ని చూసి ప్రకటన గ్రంథాన్ని అతడు రాస్తాడు. యాకోబు, యహానులు దేవుని కోసం హతసాక్షులుగా జీవించారు. దేవుని కోసం హతసాక్షులు అయిపోయారు. మరణం వరకు నమ్మకంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి జీవకిరీటం వాళ్ళకి దేవుడు ప్రసాదిస్తాడు. అందుకే ప్రకటన గ్రంథము 2:10 మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము నిచ్చెదను. ఈరోజు మన యొక్క ఆశ, మన యొక్క కోరిక, మన యొక్క ప్రార్థన ఎలా ఉంది? నీకు సన్నిధిలో నేను జీవ కిరీటం పొందుకోవాలి, నీ సన్నిధిలో వచ్చినప్పుడు నా బిడలు కానీ నేను కానీ నన్ను ఆహ్వానించాలి, నన్ను నీ యొక్క దేవదూతల సమూహంతో నువ్వు లేచి నిలబడి నా కోసం ఎదురు చూడాలి. అటువంటి ప్రార్థన, అటువంటి జీవితము నాకు ఇవ్వని నువ్వు అడుగుతున్నావా? లేదా ఇహలోకం కోసం ఈ 70, 40, 50 సంవత్సరాలు బ్రతికే టెంపరీ జీవితంలో బ్రతికే ఈ జీవితం కోసం నువ్వు ఆశపడుతున్నావా, తపిస్తున్నావా? లేదా పరలోకం కోసం నీ తపన ఉందా? పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని నేను సంపాదించుకోవాలని నీ ఆలోచన, నీ యొక్క తపన అలా ఉందా? లేదా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియని జీవితం కోసం 70, 80, 40, 50, 20, 30 ఈ ఎప్పుడు చనిపోతావో తెలియని జీవితం కోసం నీ యొక్క ఆశ ఉందా? ఒకటి మాత్రం నిజం, కొంచెం లేట్ అవ్వచ్చేమో, చావు ఒక రోజు మనకు వస్తుంది, దేవుని యొక్క పిలుపు ఒక రోజు మనకు వస్తుంది. ఏది లేట్ అయినా, కొంచెం లేట్ అవ్వచ్చు మరణం కూడా, ఏదైనప్పటికీ మరణం ఒకరోజు మనకు వస్తుంది. టెంపరీ జీవితం కోసం మనం ఆశపడుతూ ఉంటాం తప్ప నిత్యము ఉండే రాజ్యం కోసం, ఆత్మీయ బిడ్డలైన మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి బైబిల్ మనకి తెలిసినప్పటికీ మనం కూడా మన ప్రార్థన, మన యొక్క జీవితము, మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు కానీ, మన యొక్క జీవితం కానీ, మన యొక్క తపన కానీ, మన ఆశ కానీ అన్యజనులు వలె దేవుడు ఎరగని ప్రజలు ఎలా అయితే ఆలోచిస్తున్నారో మనం కూడా అలాగే ఆలోచిస్తున్నాము. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు మీకు కలిగిన సమస్తాన్ని నేను ఇస్తాను కదా అంటే, మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకకుండా మనం నాకు అది కావాలి, నా బిడ్డ జీవితం ఎలా ఉండాలి, మన యొక్క ఇష్టానుసారమైన జీవితం కోసం మన ఇష్టం వచ్చినట్టు మన దేవుణ్ణి అడుగుతున్నాము. దేవుని యొక్క మన ప్రార్థన మనల్ని ఆయన వినటం లేదు. మన ప్రార్థనలో స్తుతి లేదు, ఆయన ఆరాధించట్లేదు. మన ప్రార్థనలు ఎప్పుడు మన యొక్క స్వార్థపూర్వకమైన ఆలోచనలు తప్ప మన దేవునికి ఇష్టమైన ప్రార్థన కానీ, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కానీ మనం జీవించట్లేదు. మనం తాత్కాలికమైన వాటిని కోరుకుంటున్నాం తప్ప మనం నిత్యం ఉండే అంతం లేని అటువంటి ఉన్నతమైన స్థానంలో, పరలోకంలో ఉన్నతమైన
స్థానాన్ని నేను సంపాదించుకోవాలి, నీ సన్నిధిలో నేను పక్కన కూర్చోవాలని ఆశ మనలో ఎవరికీ లేదు. యాకోబు యోహానులాగా మన హతసాక్షుల అమ్మను మనం కోరట్లేదు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన మనల్ని ఆశిస్తున్నాడు, మన హృదయాన్ని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన మన నుండి స్తుతి యాగాన్ని, స్తుతిని ఆయన కోరుకుంటున్నాడు. మనము అటువంటి పరిస్థితిలో ఆయన కోరుకునే స్తుతిని కూడా మనం ఇవ్వకపోతే, ఆయన కోరుకునే ఇష్టమైన జీవితాన్ని కూడా మనము విరిగి నలిగిన హృదయాన్ని మనం ఆయనకి ఇవ్వకుండా, ఎప్పుడు చూసినా మనం మన స్వార్థంగా మనం ఆలోచిస్తూ మనకు ఈ తాత్కాలికమైన జీవితం కోసమే తప్ప మన తపన నిత్యం ఉండే ఆ పరలోక రాజ్యం కోసం తపన లేదేమో. క్రైస్తవుడిగా ఈ వాక్యము వింటున్న నీకు, క్రైస్తవుడిగా ఉంటూ కూడా నీకు నిత్య రాజ్యం కోసం తపన లేకుండా ఈ తాత్కాలికమైన జీవితం కోసమే నీ తపన ఉందేమో, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. దేవుడి మాటలను మన హృదయంలో పదిలిపరిచి మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిందాం. తాత్కాలికమైనది వాటి కోసం కాదు, కానీ నిత్యము ఉండే ఆ రాజ్యంలో జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన యొక్క ఆశ, మన యొక్క కోరిక, మన యొక్క తపన ఆ నిత్యం ఉండే ఆ రాజ్యంలో ఉండే, నిత్యం ఉండే అంతం లేని ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో కోరుకుందాం. ఈ లోకంలో స్థానం కాదు మనకు కావాల్సింది, ఆ నిత్యము ఉండే ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని మనం కోరుకుందాం. టెంపరీ జీవితం మనకొద్దు, టెంపరీ ఆశలు, టెంపరీ పోస్టులు దేవుడు మనకిస్తే అవి ఓకే, దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తే దేవునికి స్తోత్రం. అవి మనకి వద్దు అని అనట్లేదు, కానీ మన యొక్క ఆశ, మన యొక్క తపన, మన యొక్క కోరిక, మన యొక్క ప్రార్థన నిత్యం ఉండే ఆ రాజ్యంలో నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా సంఘం ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఉండాలి అనే ఆశతో మనం బ్రతుకుతాం. ఆ ఆశ కోసం ఈరోజు నుంచి మనం ప్రార్థన చేస్తాం. ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవడం కోసం మనం తపన పడదాం. మన కోరిక అలా ఉండాలని ఈ చిన్ని నా మాటలు దేవుని పేరట ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.